పెద్దలు ముబారక్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم వేదికను అలంకరించినటువంటి పెద్దలు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి అత్యున్నత మహారథులు, జనసేన పార్టీ కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మరియు వేదిక ముందున్నటువంటి రాజంపేట పార్లమెంట్ కు సంబంధించినటువంటి ప్రతి నియోజకవర్గ కుటుంబ సభ్యులు, తెలుగుదేశం వారికి, జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు పేరు పేరు పాదాభివందనలు తెలియజేసుకుంటూ నమస్కారములు తెలియజేసుకుంటున్నా. ముందుగా జనసేన పార్టీ అధినాయకులు పవన్ కళ్యాణ్ గారికి శిరస వహించి నమస్కరించుకుంటున్నా. ఆయన తీసుకున్న నిర్ణయం ఏదున్నా ఈ రాష్ట్ర భాగోగుల కోసం అని చెప్పి మీ అందరి సభాముఖంగా తెలియజేసుకుంటూ, తెలుగుదేశంతో పొత్తు ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో అనూహ్య మార్పులు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో విచిత్రమైనటువంటి పరిస్థితులు, 175కు 175 అన్నవాళ్ళు తోక ముడుచుకొని ఎన్నికి వెళ్ళే పరిస్థితి కనపడుతోంది. ఈరోజు రాజంపేట పార్లమెంట్ లో రా కదిలిరా సమావేశానికి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి మీ అందరికీ, మరీ ముఖ్యంగా నా మైనారిటీ ముస్లిం సోదరులకి ఒకటే చెప్పబోతున్నా, గత ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నా మైనారిటీ ముస్లిం సోదరులకు చేసిన కార్యక్రమాలు అన్నో ఎన్నో చాలా ఘనంగా నిర్వహించుకున్నాం. ఇప్పుడున్న ప్రభుత్వం మేరే ముసల్మాన్ భాయ్యో, మై ఆప్ లోగోకు ముఖాతిబ్ కర్కే ఏక్ బాత్ బోల్నా చాహతా హూ, జరా ధ్యాన్ సే సునియే, క్యూంకే జో ఇన్హోనే పాదయాత్ర మే 2019 ఎలక్షన్ కే అందర్ ఇన్హోనే జో వాదా కియా థా కే మై ముసల్మాన్ భాయ్యోం కు యే కరుంగా వో కరుంగా బోల్కే ఇన్హోనే కుచ్ నహీ కియా, ఇన్హోనే జో కుచ్ భీ చంద్రబాబు నాయుడు నే కియా థా ఉసే ఖతమ్ కర్నే కీ కోషిష్ కర్ రహే థే యీ లోగా, ఆజ్ భీ వాపిస్ ముసల్మానో కీ జరూరత్ ఆతీ హై ఇన్కో कौन भी गौर करना नहीं, इन्होंने आपके अपने खानदान को, अपने घर वालों को कुछ नहीं कर सके तो इन्होंने स्टेट के लिए क्या कर दी. मैं एक ही बात बोलना चाहता हूँ, हम क्या मुझको फैसले ले उनको, हम क्या मुझको फैसले ले उनको. चंद्रबाबू नायडू गारू, पवन कल्याण गार की गवर्नमेंट आने वाली है, चंद्रबाबू नायडू पवन कल्याण गार की प्रजा प्रभुत्व वस्तुंदे, आ प्रभु प्रजा प्रभुत्व अन्नी कुलालकु अन्नी ना मतालकु అన్ని ప్రాంతాలకు సమన్వయం జరుగుతుంది. నా ముస్లిం సోదరులు ఒకటే ఆలోచించాలి, కళ్ళు మూసుకొని నిర్ణయాలు తీసుకోవద్దు. కళ్ళు మూసుకొని నిర్ణయాలు తీసుకుని 5 ఏళ్ల పాటు ఎన్నికకి వెళ్ళిపోయాం. అదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ నిర్ణయం పట్ల మనమంతా చాలా సంతోషంగా ఉండాం. వీళ్ళిద్దరు నాయకత్వాన్ని బలపెట్టాలి సార్. కడప జిల్లాలో దొంగలు పడ్డారు సార్, వైసీపీ దొంగలు పడ్డారు. రైల్వే కోడోర్ బరటీస్ గనులను మాకుమ్ముడిగా దోచేస్తున్నారు. రాజంపేటలో ఇసుక మాఫియా, రాయచోటిలో భూదందాలు విపరీతంగా దోచేస్తున్నారు. ఈ దోచానికి దాగుడలకు అడ్డుకట్టు వేయాలంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రావాలి, ఖచ్చితంగా రావాలి. నారా చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం సార్. నా సామాజిక వర్గం ఈ 5 ఏళ్లలో ఈ ప్రభుత్వం చేత పూర్తిగా మోసపోయింది సార్. మీ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకాలు పెట్టుకో ఉన్నాం. మా సామాజిక వర్గానికి మీరు కట్టించినటువంటి హజ్ హౌసులు మూల పెట్టారు సార్ వీళ్ళంతా. మరి మన ప్రభుత్వం వస్తే హజ్ హౌసులు, షాదీఖానాలు, దులాన్ పథకం, విదేశీ విద్య ఇవన్నీ మనం రివోక్ చేయాలి సార్. ఒక విషయం చెప్పి ముగిస్తున్నా, 2019లో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా కంటెస్ట్ చేసి 40,000 ఓట్లు పైచీలకు, ఈ రౌడీలకు ముందు ఎదురించి నిలబడి సంపాదించినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారు నాకు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనలు చేసుకుంటున్నా. అదేవిధంగా సార్, మైనార్టీలు ఎక్కువ ఉన్న రాజంపేట పార్లమెంట్ కు ఒక్క మారు మీరు కూడా పరిశీలించాలని
మీ ఆశీస్సులు కూడా మైనారిటీలకు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు పెద్దలందరికీ శిరసా వహించి నమస్కరించుకుంటూ జై తెలుగుదేశం, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం రావాలి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి, రావాలి తెలుగుదేశం జనసేన పార్టీ ప్రభుత్వం రావాలి. అబ్ అచ్చే దిన్ ఆనే వాలే హై, జగన్మోహన్ రెడ్డి సాహెబ్ ఘర్ కు జానే వాలే హై, అబ్ అచ్చే దిన్ ఆనే వాలే హై, జగన్మోహన్ రెడ్డి సాహెబ్ ఘర్ కు జానే వాలే హై, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ దోనో మిల్కర్ యా ఏక్ ప్రజా ప్రభుత్వం.